హలో గైస్, నా పేరు రాహుల్, మీరు చూస్తున్నారు టెక్ ఫ్యాక్టర్ తెలుగు. సో గైస్, ఈరోజు మనం ఈ వీడియోలో వాట్సాప్ స్టేటస్లో ఒక లాంగర్ వీడియోని ఈజీగా ఎలా అప్లోడ్ చేయాలో మనం ఈ వీడియోలో చూద్దాం. సో ముందుగా అయితే నేను ఒక లాంగర్ వీడియోని అయితే సెలెక్ట్ చేసుకొని వాట్సాప్కి అయితే సెండ్ చేస్తున్నాను స్టేటస్లోకి. సో వాట్సాప్ సెలెక్ట్ చేసుకొని నేను స్టేటస్లోకి సెండ్ చేస్తున్నాను. సో సెండ్ చేస్తే వాట్సాప్ ఏం చేస్తుందంటే ఫస్ట్ 30 సెకండ్స్ మాత్రమే సెలెక్ట్ చేసేసి ట్రిమ్ చేసి అప్లోడ్ చేసుకోండి అని చెప్తుంది. సో మనం అప్లోడ్ చేసిన తర్వాత మళ్ళీ ఇదే వీడియో ఓపెన్ చేసి మళ్ళీ 31 సెకండ్స్ నుంచి సెలెక్ట్ చేసి మళ్ళీ కట్ చేసేసి మళ్ళీ ఇదే వీడియో ఓపెన్ చేసేసి మళ్ళీ లాస్ట్ 30 సెకండ్స్ కూడా సెలెక్ట్ చేసి అయితే మనం ఇట్లా అప్లోడ్ చేస్తూ ఉంటాం స్టేటస్. సో వీడియో అయితే అంత పర్ఫెక్ట్గా అయితే రాదు, నీట్గా ఒకటే సీక్వెన్స్లో. సో దీనికోసం అయితే మనకి ప్లేస్టోర్లో వచ్చేసి ఒక యాప్ ఉందన్నమాట, వీడియో స్ప్లిట్టర్ అని చెప్పేసి. సో ఆ వీడియో స్ప్లిట్టర్ని అయితే మీరు ఇన్స్టాల్ చేసుకోండి. సో ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేస్తే మనకి ఇట్లా నెక్స్ట్ నెక్స్ట్ అని అయితే వస్తుంది. సో అది నెక్స్ట్ అని ప్రెస్ చేసి స్టోరేజ్ పర్మిషన్స్ కూడా ఇవ్వండి. సో స్టోరేజ్ పర్మిషన్స్ ఇచ్చిన తర్వాత మనం వీడియో సెలెక్ట్ చేసుకుందాం. సో వీడియో వచ్చేసి 1 మినిట్ 30 సెకండ్స్ ఉంది కదా. సో ఇక్కడ మనకి వాట్సాప్ స్ప్లిట్, కస్టమ్ స్ప్లిట్, సింగిల్ స్ప్లిట్ అని ఇస్తున్నాడు. సో కస్టమ్ స్ప్లిట్ ఏంటంటే 30 సెకండ్సే కాకుండా మనకి ఇష్టం వచ్చిన సెకండ్స్లా కట్ చేసుకోవచ్చు అనమాట. లైక్ 10 సెకండ్స్ క్లిప్స్లా కానీ, లైక్ 20 సెకండ్ క్లిప్స్లా కానీ కట్ చేసుకోవచ్చు. సింగిల్ స్ప్లిట్ ఏంటంటే ఆ వీడియోలో ఒక చిన్న స్పాట్ని కూడా మనం కట్ చేసుకోవచ్చు. వాట్సాప్ స్ప్లిట్ అయితే ఆటోమేటిక్గా డిఫాల్ట్ 30 సెకండ్స్లో అది వీడియో అయితే స్మాల్ స్మాల్ క్లిప్స్లా కట్ అయిపోతుంది అనమాట. సో సేమ్ ఇలానే అయితే మనకి ఇన్స్టాగ్రామ్లో ఆటోమేటిక్గా లాంగర్ వీడియో అప్లోడ్ చేయగానే కింద అయితే మనకి ఆటోమేటిక్గా స్మాల్ స్మాల్ పార్ట్స్లో అయితే కట్ అయిపోతాయి ఆటోమేటిక్గా. సో వాట్సాప్లో అయితే ఇంకా అలా ఫీచర్ అయితే రాలేదు. సో అలా ఫీచర్ వచ్చే వరకు అయితే మనం ఇలాంటి థర్డ్ పార్టీ యాప్స్ అయితే వాటితో అయితే మనం వీడియోస్ అయితే కట్ చేసుకోక తప్పదు. సో గైస్, వీడియో అయితే 30 సెకండ్ క్లిప్స్లో అయితే కట్ అయిపోయింది. ఒకటి 30 ఉంది, 29, 29, 3 సెకండ్స్. సో మొత్తం 1 మినిట్ 33 సెకండ్స్ అయితే కట్ అయిపోయింది. సో ఇప్పుడు మనం వాట్సాప్లోకి వెళ్ళేసి దాన్ని ఎట్లా అప్లోడ్ చేయాలో చూద్దాం. సో వాట్సాప్లో మనం ఓపెన్ చేస్తే కింద అయితే మనకు చూపిస్తుంది కదా. సో మనం ఎప్పుడు కానీ వెనక నుంచి రావాలి. సో ముందు వచ్చేసి లేటెస్ట్ అనమాట, వెనక వచ్చేసి పాతది. సో 1, 2, 3, 4 ఇట్లా సెలెక్ట్ చేసేసుకొని మనం క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అప్లోడ్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో చూసారు కదా, ఇక్కడ 30 సెకండ్స్, 29 సెకండ్స్, 29 సెకండ్స్, 3 సెకండ్స్. సో ఇట్లా మీరు లాంగర్ వీడియోస్ని కూడా ఈజీగా అయితే సీక్వెన్స్గా, సో ఏం వీడియో కట్ అవ్వకుండా అయితే నీట్గా అయితే అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో మీరు నెక్స్ట్ ఇట్లా ఎడిటింగ్ చేసుకున్న తర్వాత, క్యాప్షన్స్ అయితే యాడ్ చేసుకున్న తర్వాత సెండ్ కొట్టేయడమే. సో ఈ వీడియోకి అయితే ఇంతే కాదు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.